అక్షర యోధుడు రామోజీరావు ఆలోచనల నుంచి 1974 ఆగస్టు 10 విశాఖ వేదికగా పుట్టిన ఈనాడు పత్రిక అనతి కాలంలోనే పాఠకుల ఆదరాభిమానాలు చూరకొని అగ్రస్థానానికి చేరుకుంది. నాటి నుంచి నేటి వరకు విశేష వార్తలు, కథనాల్ని అందిస్తూ పాఠకుల మనస్సుల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈనాడు దినపత్రిక స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనిట్ కార్యాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీప కాంతులతో కొత్త రూపు సంతరించుకున్నాయి. ఈనాడు దినపత్రిక స్వర్ణోత్సవ వేళ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ప్రధాన కార్యాలయం విద్యుద్దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మింది. ఖైరతాబాద్, ఉప్పల్లోని ఈనాడు కార్యాలయాలకు రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. ఖచ్చితత్వం, ప్రజా ప్రయోజనం, విశ్వసనీయత, వృత్తి నిబంధన, సత్యనిష్ట, ఈ 5 సూత్రాల్ని గతి తప్పకుండా పాటించడం వల్లే ఈనాడు 5 దశాబ్దాల ప్రయాణాన్ని సగర్వంగా పూర్తి చేయగలిగింది. ఈనాడు పత్రికను ప్రజలకు మరింత చేరువ చేయడంలో యూనిట్ కార్యాలయాలు కీలక భూమిక పోషించాయి. తెలుగులో వెలుగులు విరజిమ్మిన ఈనాడు దినపత్రిక 50 వసంతాల వేళ కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లోని ఈనాడు యూనిట్ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో ధగధగా మెరిసిపోయాయి. ప్రత్యేక అలంకరణ చూపరుణ్ణి కన్నార్పకుండా చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా మొక్కను నాటారు. నల్గొండ జిల్లాలో మత్తు పదార్థాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈనాడు ఈటీవీ వల్లే అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన పత్ర కళాకారుడు శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. రావి ఆకుపై ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు ఈటీవీ 50వ ఈనాడు స్వర్ణోత్సవ రూపాలు చిత్రీకరించారు. స్వర్ణోత్సవాల వేళ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, ఒంగోలు, విశాఖ, తిరుపతిలోని ఈనాడు కార్యాలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుద్దీప కాంతుల వెలుగుల్లో ఈనాడు కార్యాలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.